వేసింది మొదలు నా మీద ఎట్టకరాలే నీకు సరే గానీ ఏం చేస్తావు రాత్రే చిలక చెప్పినట్టు చెప్పే పొద్దున్నే పని ఉందని ఈ మధ్య నీకు మతిమారిపు ఎక్కువైంది అవునే ఈ మధ్య నాకేం గుర్తుండదు కలగట్టి మీద వాకాయలు చెట్టు ఉంది కానీ కాయలు కోసుకునిరా కాయలు బాగుంటేనే ఏడాది పాటు రుచిగా ఉంటుంది పచ్చడి ఏ కోసుకొస్తా రంగనాయకమ్మ ఏమయ్య తట్ట తీసుకెళ్ళు ఈ రంగనాయకమ్మ ఉండసాట ఉండదు ఏదో పని చెప్తు నాకు ఖాళీగా కుకోలేదు అది తీసుకో ఇది తీసుకో అని చెప్తి రంగనాయకమ్మ ఇది కాయలు నేను పొలంలో వస్తా ఎక్కడికి వెళ్ళేది మొక్కలు పోయాలరా ఈరోజు నాకు పెద్ద పనే పెట్టామాట నిలువుగా కట్ చేయ లేకపోతే గింజలు రావు తెలిసినవే నాకు అని కొత్తగా చెప్తున్నావు సర్లే పోయి త్వరగా ఏవయ్యో పాట పాడయ్యా జా పిలుచో చెప్పనా జాము రాత్రి నువ్వు చేసిన అలకడి రోజా పాడిన సార్లే కానీ కొయ్యి పాట పాడమంటావు వద్దంటావు భలేదాని వాక్కాయలు శుభ్రంగా తుడుచుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోద్ది మన అమ్మాయికి వాకాయ పచ్చడి అంటే చాలా ప్రాణం అందుకే అది అత్తవారింటికి వెళ్ళిపోయాక ప్రతి ఏడు వాకాయ పచ్చడి పెట్టి పంపిస్తాను ఎంత సంబరపడిద్దు ఈ ముక్కలకి ఆవు పిండి 100 గ్రాములు వేసుకోవాలి మెంతి పిండి కాడ 100 గ్రాములు వేసుకోవాలి కారం 1/2 కిలో వేసుకోవాలి ఇందులో సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి రెండు 200 గ్రాములు ఎల్లుల్లిపాయలు కూడా ఒలుసుకుని వేసుకోవాలి ఇదంతా కలుపు ముక్కలకు పట్టిద్ది ఇందులో చెనక్కాయ నూనె కూడా 1 లీటర్ వేసుకోవాలి ఏంటి ఎంత నూనె వేసావు పచ్చడిలో ఎక్కువ నూనె ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉండిద్ది అయ్యా నిజమేనే ఆడపిల్లలు మన కళ్ళ ముందు తొందరగా పెరిగిపోతారు మన వరకు ఇంట్లో ఎంతో సరదాగా ఉండేది పెంగి పిల్ల ఇప్పుడు అత్తవారి ఇంట్లో చక్కగా బాధ్యతగా ఉంటుంది దాని మాట కాదంటే గోల గోల చేసేది ఆఖరికి నువ్వు కూడా దాని మాట వినేవాడివి తండ్రి కూర్చోకుండా ప్రేమ అనుబంధం చాలా ఎక్కువే అది నా బంగారు తల్లి అన్నయ్యకి మా ఈ పచ్చడి జాడి లెటర్ అమ్మాయి తీసుకెళ్తా సరేలే అయ్యా ఇటీవు సర్లే నువ్వు వెళ్ళి చేయగడుకురా నేను జాడీలో పెడతా
ఇదిగో పచ్చడే నీ గారాల కూతురికి ఇచ్చరా అల్లుడు గారిని కాడ అడిగానని చెప్పు సరే నేను వెళ్ళొస్తా ఆగు నేను ఎదురు రాకుండా వెళ్ళిపోతావేంటి